Audio Jungle. Audio Jungle. వెల్కమ్ టు ఏపీ 9 న్యూస్. వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ హయాంలో ప్రతి కుటుంబానికి పార్టీలకు అతీతంగా సంక్షేమ పథకాల లబ్ధి చేకూరుతున్నట్లు తిరుపతి జిల్లా సత్యవేడు ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం గుర్తు చేశారు. బుధవారం మండల పరిధిలోని పీవీపురం సచివాలయ పరిధిలో గడప గడపకు మన ప్రభుత్వ కార్యక్రమం గ్రామ సర్పంచ్ పోలమ్మ అధ్యక్షతన వైఎస్ఆర్సీపీ జిల్లా కార్మిక సంఘం అధ్యక్షులు వీరేంద్ర వర్మ పర్యవేక్షణలో జరిగింది. ముఖ్య అతిథులుగా ఎంపీపీ ప్రతిమ సునీల్ కుమార్ రెడ్డి, సింగిల్ విండో అధ్యక్షులు నిరంజన్ రెడ్డి, వైఎస్ఆర్సీపీ రాష్ట్ర జాయింట్ సెక్రటరీ బాలాజీ రెడ్డి, చంద్రశేఖర్ రెడ్డి, బెల్ట్ రమేష్ తదితరులు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఓబులరాజు కండ్రిక అరుంధతి వార్డులో జరిగిన సభలో ఎమ్మెల్యే ఆదిమూలం మాట్లాడుతూ పేద ప్రజల ఆర్థిక అభివృద్ధి కోసం ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నట్లు చెప్పారు. ఇందులో భాగంగానే సంక్షేమ పథకాల లబ్ధిపై క్యాలెండర్ కూడా విడుదల చేయడం జరిగిందని అన్నారు. ముఖ్యంగా గ్రామ వాలంటీర్ల ద్వారా ప్రతి నెల 1వ తేదీ సామాజిక భద్రత పింఛన్లు పంపిణీ చేస్తున్నామని అన్నారు. దీంతో పాటు వైఎస్ఆర్సీపీ చేయూత విద్య దీవెన, వసతి ఫీజు రియంబర్స్మెంట్, రైతు భరోసా సున్నా వడ్డీ పథకం తదితర పథకాలు అమలు చేయడం ద్వారా పేదల జీవన ప్రమాణాలు మెరుగుపడుతున్నట్లు ఆయన గుర్తు చేశారు. ఈ నేపథ్యంలోనే ప్రస్తుతం ప్రతి సచివాలయానికి 20 లక్షల రూపాయలను ప్రభుత్వం కేటాయించినట్టు పేర్కొన్నారు. నియోజకవర్గంలో ఈసారి 2100 కొత్త పింఛన్లు మంజూరు చేయించారు. కాగా పీవీపురం సచివాలయ పరిధిలో రైతు భరోసా 336 మందికి 1,88,00,000, తోడు 10 మందికి 1 లక్ష, విద్యా దీవెన 20 మందికి 3 లక్షల రూపాయలు, విద్యావసతి 41 మందికి 5 లక్షల రూపాయలు, చేయూత 69 మందికి 21 లక్షల రూపాయలు లబ్ధి చేరుకున్నట్లు సమేత పంచాయతీ సెక్రటరీ లీలా మాధవ్ వివరించారు. అయితే సంక్షేమ పథకాల లబ్ధి వివరాలను గ్రామ వాలంటీర్లు చెప్పలేకపోవడంతో ఎమ్మెల్యే ఆదిమూలం దీనిపై ఎంపీడీఓ అరుణమ్మను నిలదీశారు. సంక్షేమ పథకాల లబ్ధిపై ప్రజలకు అవగాహన కల్పించాలనే ఉద్దేశంతో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గడప గడపకు మన ప్రభుత్వ కార్యక్రమానికి శ్రీకారం చుట్టడం జరిగిందని, తదనంతరం పట్టాలు ఇచ్చారా తప్ప క్షేత్రస్థాయిలో భూములు చూపదని కొందరు లబ్ధిదారులు ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలంకు విన్నవించారు. అంతకు మునుపు ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం ఆనందపురం ఎస్టీ కాలనీలో పర్యటించి ఇంటికి వెళ్లి సంక్షేమ పథకాల లబ్ధి వివరాలను ఆరా తీశారు. గడప గడపకు మన ప్రభుత్వ కార్యక్రమంలో భాగంగా ఎమ్మెల్యే ఆదిమూలం పీవీపురం గ్రామ సచివాలయం సందర్శించి అక్కడ పౌరులకు అందుతున్న వివిధ సేవలను అడిగి తెలుసుకున్నారు. తదనంతరం రేపల్లెవాడ గ్రామంలో పర్యటించి ఇదే తరహాలో ప్రభుత్వ సంక్షేమ పథకాల లబ్ధి వివరాలను ఆరా తీయడం జరిగింది. ఈ కార్యక్రమంలో సీఎస్ శివకుమార్ రెడ్డి, ఎస్ఎల్ పురుషోత్తం రెడ్డి, నాగార్జున రెడ్డి, తహసీల్దార్ సుబ్రహ్మణ్యం, విద్యుత్ శాఖ ఏడీ చంద్రనాయక్, ఎంఈఓ రవి, ఉపాధి ఏపీఓ భాస్కరయ్య, ఐసీడీఎస్ అధికారిని దేవకుమారి, వైఎస్ఆర్ కాంతిపదం ఎంపీఓ స్వర్ణలత, హౌసింగ్ ఏఈస్ వెంకట సుబ్బయ్య, వ్యవసాయ ఏఓ మురళి, వైఎస్ఆర్సీపీ నేతలు వంశీరెడ్డి, శ్రీనివాస్ రెడ్డి, రాజేష్ రమణ, వెంకటేశ్వర్లు, రాబర్ట్ సర్పంచులు, మధుసూదన్ రావు, రూబెన్ గోవిందస్వామి, ఎంపీటీసీలు నాగమ్మ, శరవణ తదితరులు పాల్గొన్నారు. ఎవరికి కూడా ఇబ్బంది ఉండకూడదనేసి కులాలు మతాలు ప్రాంతాలు చూడకుండా ప్రతి ఇంటికి కూడా ఆర్థిక సహాయం చేస్తున్నాడు. అందుకే మాతో పాటు అధికారం తరపు కూడా ఇక్కడికి ఈ గ్రామానికి రావడం జరిగింది. ఏదో వచ్చో పోయింది కాదు, ఇచ్చాం. ఎంతమందికి వికలాంగుల పెన్షన్ ఇచ్చాం, ఎంతమందికి హౌసింగ్ లోన్ ఇచ్చాం, ఇంకెవరైనా నిలిచిపోయింటారు కూడా ఎటువంటి పరిస్థితుల్లో కూడా నిలిచే ప్రసక్తి లేదు. ప్రతి కుటుంబానికి కూడా ఇక్కడ పార్టీలు కూడా చూడడం లేదు. ప్రతి కుటుంబానికి కూడా ముఖ్యమంత్రి గారు ఆశీస్సు దీవెనతో మీ అందరి సహకారంతో ఇవ్వాలని, ఇప్పించిన కోసం ఎక్కడైనా పొరపాటు జరిగినా అది రెట్టిఫై చేసి మా నాయకులు అందరూ కూడా కలిసి, అధికారులు కూడా కలిసి ఈ గ్రామ సచివాలయం కాకుండా అన్ని ప్రాంతాల వారికి కూడా సహకరించడానికి మన ముఖ్యమంత్రి గారు ప్లాన్ వేశారు. నిన్న కూడా ముఖ్యమంత్రి సమీక్ష సమావేశంలో అద్భుతమైన ప్రవర్తన ఇస్తున్నారు. ఎక్కడ రోడ్డు సమస్య ఉన్నా, నీళ్ళ సమస్య ఉన్నా, సంక్షేమ అభివృద్ధి కార్య సమస్య ఉన్నా ఆ దృష్టి తీసుకుంటే తప్పకుండా పరిష్కారం చేస్తాం. అయితే పేద ప్రజలకు సంబంధించి ప్రతి గడప దొక్కి ఆ గడపలకు మనం ఇచ్చినటువంటి పథకాలు తీసుకుని